చాలా సూపర్ గా ఉన్నాను. సో ఈరోజు మీకు వచ్చేసి ఆంధ్ర స్టైల్ సేమియా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ 1 లీటర్ మిల్క్ అండ్ 1 కప్ షుగర్, 1 కప్ సేమియా, 1 కప్ సాబ్దానాలు అండ్ డ్రై ఫ్రూట్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, చూసారా సాబ్దానాలు నేను 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు పోసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో అది బాయిల్ అయ్యే వరకు నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో సేమియా వేసుకొని అందులో 1 స్పూన్ ఘీ నెయ్యి వేసుకుందాం. ఓకే, వేసుకొని వేపుకోవాలి, రెడ్డిగా రావాలి. ఓకే, చూసారా ఇది కలర్ వచ్చేస్తుంది. అండ్ అలాగే నేను ఇంకో స్టవ్ పైన పాలు వేడి చేసుకుంటున్నాను. ఇవి చిక్కటివి, నేను నీళ్ళు పోయలేదు. అండ్ ఆల్సో ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, బాయిల్ అయిపోతుంది. సో ఇది నేను బంద్ చేసుకొని నెక్స్ట్ ఇదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ బాయిల్ చేసుకుంటాను, అంటే వేపుకుంటాను. చూసారా అది నేను డిప్ తీసేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని, సో అది పడలేదు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇందులోనే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, వేసుకొని మంచిగా రెడ్గా వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను, తర్వాత ఇది తీసేసి. ఓకే, ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో ఇందులో వచ్చేసి నేను 1 గ్లాస్ మిల్క్ పోసుకుందాం. చూడండి, 1/2 గ్లాస్ పోసుకోండి ఫస్ట్. సో 1/2 గ్లాస్ పోసుకున్న తర్వాత ఇందులో బాగా బాయిల్ అవ్వనియాలి. బాయిల్ అవ్వనిచ్చి ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాతకి సేమియాలు వేసుకోవాలి. ఓకే, చూసారా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టండి. ఓకే, సిమ్లో పెట్టాలి, అడుగు అంటుకోవద్దు. మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు సేమియాస్ వేసుకోవాలి. వేసుకోవాలి, వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి కదా. సో ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చి డ్రై ఫ్రూట్స్ వేసుకొని లాస్ట్లో 1 గ్లాస్ మిల్క్ చల్లార్చుకున్నవి ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అండ్ ఇలాచీ అండ్ క్రిస్మిస్ వేసుకొని, చూసారా 1 గ్లాస్ నేను పక్కకు పెట్టుకొని వీటిని చల్లారుకున్నాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతకి ఈ మిల్క్ ఇందులో పోసుకోవాలి, అంతే రెడీ. ఆంధ్ర స్టైల్ సేమియా రెడీ, వేడివేడిగా తినేసేయచ్చు. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బై బాయ్. హాయ్, చూసారా సేమియా ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనేది. సో మీరు కూడా ట్రై చేయండి, సేమియా ఎలా ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బై బాయ్.